బందిపోట్ దొంగల్ని దోచుకో అన్న క్యాప్షన్ తోటి వస్తుంది. జూన్ నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా స్టార్ట్ చేసాం. మొన్న 17వ తారీఖు తోటి సెట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు దాదాపు డబ్బింగ్ పార్ట్ అన్నీ కూడా పూర్తయిపోయి రీ రికార్డింగ్ డిటిఎస్ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్కి మేము ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరికి మేము ఆల్మోస్ట్ కాపీ రెడీ చేసుకుని విఆర్ ఎయిమింగ్ ఫర్ 3rd వీక్ ఆఫ్ జనవరి రిలీజ్ అండి. జనవరి 3వ వారంలో రిలీజ్ చేద్దాం సన్నాహాలు చేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి కళ్యాణ్ మల్లిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు, అండ్ వృందా గారు కెమెరామెన్. అండ్ ఇట్స్ మాకు చెప్పాలంటే ఇంద్రగంట మోహన్ కృష్ణ గారికి ఇట్స్ బీన్ అ టీమ్, వృందా గారు అండ్ కళ్యాణ్ గారు, అండ్ ఇట్స్ బీన్ ఫెంటాస్టిక్ టైం వర్కింగ్ విత్ దెమ్ అండి. అండ్ ఈ సినిమాలో నాతో పాటు అంటే ఇప్పటివరకు చాలామంది యాక్టర్స్ చూశారు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీ ఇద్దరు కొంచెం కొత్తగా ఉంటుందని నేను సంపూర్ణేష్ బాబు అలాగే సప్తగిరి తోటి ఇప్పటివరకు నేను చేయలేదని కాంబినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో ట్రై చేయడం జరిగింది. ఈవి బ్యానర్ మీద చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ రివైవ్ చేస్తున్నాము, దానిలో సినిమా చేయాలి అని అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. అండ్ అయితే నేను నరేష్ గారు నేను సినిమా చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నా కూడా మీ ఇద్దరం కలిసి చేస్తే విభిన్నంగా ఉండాలి. ఆయన చేస్తున్న ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే అప్పటివరకు స్పూఫ్లు కానీ ప్యారడీస్ కానీ ఆయన కూడా చాలా చేశారు. అలా కాకుండా ఏదైనా వేరే చేయాలని ఆయన కోరుకోవడం, నేను కూడా నేను చేస్తున్న సినిమాలకు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలని అనుకోవడం, అందుకోసం మేము కొంత తర్జన భర్జన చేసి కొంత సమయం పట్టింది మీ ఇద్దరం కలిసి పనిచేయడానికి. కానీ ఇట్లాంటి ఒక వినూత్నమైన కథతో ఆయనతో పనిచేసే అవకాశం నాకు వచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది. బందిపోటు దొంగల్ని దోచుకునే క్యాప్షన్, ఇది ట్యాగ్లైన్ కదా, క్యాప్షన్ బందిపోటు అనే ఐడియా నాకు వచ్చినప్పుడే నాకు నరేష్ గారికి ఈ పాత్ర కానీ ఇది చాలా కొత్తగా ఉంది. మొట్టమొదటిసారిగా అంటే మొట్టమొదటిసారి అనకూడదు, నాకు దీనిలో కొత్తదనం ఏంటంటే ఆయనతో పనిచేయడంలో ఒక పరిపూర్ణమైన కథానాయకుడిగా ఆయన్ని చూపించగలిగే అవకాశం ఈ కథ ద్వారా నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే స్పూఫ్లా కాకుండా లేకపోతే ఏదో రకరకాల సినిమాల యొక్క సమ్మేళనం కాకుండా ఒక విభిన్నమైన వినూత్నమైన కథ కథకైన కథానాయకుడిగా ఉంటూ హాస్యం అంతర్లీనంగా ఉంటూ కొన్ని చోట్ల స్లాప్స్టిక్ హ్యూమర్ ఉంటుంది, కొన్ని చోట్ల చాలా వెర్బల్ హ్యూమర్ ఉంటుంది. డైలాగ్ పరంగా కానీ లేకపోతే ఆయన చేసే పనుల పరంగా కానీ లేకపోతే ఆయన ఆలోచన ధోరణి కానీ చాలా కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్ని రకాల ప్రేక్షకులకి చాలా ఆనందంగా ఉంటూ ఒక ఆరోగ్యకరమైన ఒక అందమైన హాస్యరస చిత్రాన్ని ఇవాళ నేను ఉద్దేశంతో నేను బందిపోటు తీయాలని అనుకున్నాను. నా 2వ సినిమా మళ్ళీ సేమ్ టీమ్తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈవివి బ్యానర్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇందులో నా క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా డిఫరెంట్ ఉంటుంది నా ఫస్ట్ సినిమాకి. ఈ మూవీలో చాలా అన్యూజువల్ క్యారెక్టర్ అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇందులో నాది. అండ్ నరేష్ గారితో వర్క్ చేయడం హీస్ వెరీ సపోర్టివ్ యాక్చువల్లీ, అండ్ హీస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నేను ఇందులో కూడా చాలా ఈ మూవీలో కూడా నేను ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ డెఫినెట్గా ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈవి బ్యానర్ బందిపోటు, ఈ బ్యానర్ నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిదండి. నా కెరీర్ ఈ బ్యానర్తో స్టార్ట్ అయింది. మళ్ళీ ఫస్ట్ టైం రాజేష్ ప్రొడ్యూసర్గా మన డైరెక్టర్ గారుతో మోహన్ గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మూవీ నేను ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్ కన్నా ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటాను. చాలా ఒక రిచ్ లుక్ ఉంటుంది నాలో. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ రాజేష్ గారు అండ్ మా హీరో నరేష్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈవివి సినిమా ప్రొడక్షన్ నెంబర్ 9 బందిపోటు సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. అవుట్పుట్ చూసాక చాలా హ్యాపీ అండి. అంటే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు నాంగ తర్వాత మళ్ళీ బ్యానర్ రీలాంచ్ చేసే ముందు ఒకటి అనుకున్నాం, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని మంచి సినిమా తీయాలి. సో చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఛాలెంజింగ్గా తీసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ అలాగే మా డైరెక్టర్ గారు ఒక మంచి స్క్రిప్ట్ తోటి లైక్ అంటే ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎలా అంటే రీలాంచ్ మళ్ళీ బ్యానర్ ఎలా అయితే ఉండాలో అలాంటి సబ్జెక్ట్కి వాళ్ళు హెల్ప్ఫుల్గా ఇది తీసుకొచ్చారు. చాలా సంతోషం నిజంగా ఆయనతో వర్క్ చేయడం. ఫస్ట్ బీవి సినిమా బ్యానర్లో ఫస్ట్ టైం ఒక బయట డైరెక్టర్ చేస్తున్నారు. లైక్ వెరీ హ్యాపీ విత్ దిస్ వర్క్.